ఇరవై మూడు తర్వాత అనేక అద్భుతాలు జరుగుతాయి రెండు వేల ఇరవై మూడులో శని మారుతా ఉన్నాడు మనకు ఎప్పుడైతే శని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో మారినాడో ఆ మారినప్పుడు కరోనా వచ్చింది మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది సో షష్టగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖునాడు ఏర్పడ్డది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశం చేసేసింది తర్వాత మళ్ళీ శని మారుతున్నది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి మనకు కుంభంలోకి శని వస్తున్నాడు కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే గురువు మారగానే పెను మార్పులకు లోనైతే అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం మనం ఫ్లైట్లో కనుక ఎట్ ఏ టైం ఒక వెయ్యి మీటర్లు కనుక ఫ్లైట్ టర్బలైన్స్కి లోనైతే ఎట్టయితుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు అనిపిస్తాయి ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటి మనం చూసుకోవచ్చు ఇప్పుడు రకుల్ప్రీత్ సింగ్ ఉంది రకుల్ప్రీత్ సింగ్ ఎంగేజ్మెంట్ కాగానే చెప్పిన వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పిన ఇప్పుడు ఆమె కెరియర్ డౌన్ అయింది ఎందుకు ఎంగేజ్మెంట్ కాగానే డౌన్ అయింది నేను అదే చెప్తున్నా అంటే షష్టాష్టకాల అయినప్పుడు జాతకంలో నైన్టీస్ టు ఫైవ్ కానీ అయినప్పుడు కానీ ఫైనాన్షియల్గా పడిపోవడము జైలుకి వెళ్ళడము కోర్టు వివాదాలు ఇవన్నీ ఏర్పడతాయి పెళ్ళి జరుగుతుంది ఇంతకి పెళ్ళి జరిగినా విడిపోతారు ఓకే పెళ్ళి జరిగినా అట్లా చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు సామంత నాగ చైతన్య గురించి నేను మాట్లాడినప్పుడు నన్ను అమ్మ నా బుద్ధి తిట్టిరు ఇవాళ పరిస్థితి ఏంది సో జనాలు బిలీవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జాతకాలుగా అష్టవర్గ కూటమి అని ఒకటి ఉంటుందమ్మా అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఎనిమిది కలవాలా ఓకే ఈ ఎనిమిదిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది డబ్బు ఆరోగ్యం సంతానం వైదవ్యం కష్టాలు తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలుపు తల్లిగారి సౌఖ్యం అత్తగారి సౌఖ్యం లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమెటిక్గా పుట్టడం ఎనిమిది రకాల ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో మనం మినిమం ఆరు కలిస్తే చేసుకోవాలి ఓకే కానీ జనాలు దీంట్లో రెండు కలవకుండా చేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది పుట్టే పిల్లలు ఆటిజంతో పుడతారు లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు లేకపోతే భార్యాభర్తలు విడిపోవచ్చు లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు అంటే అబ్బాయి అమ్మాయిలు ఒకరి తల్లిదండ్రులు మాటలు ఉండకపోవచ్చు లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు ఇప్పుడు ఏదైనా అదే ఇప్పుడు నాగచైతన్య ఉన్నాడు సమంత టాప్ హీరోయిన్ సమంత దగ్గరికి పోయిన కెమెరా నాగచైతన్య దగ్గరికి అవుతాడు కదా అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి జాతకం అంటే ఆ ఒక్క చిన్న రీజన్ కెమెరా అనే రీజన్ వల్ల కూడా డివోర్స్ అవుతుంది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అమ్మా అయిపోయింది అఖిల్ పరిస్థితి ఏంటి కష్టం బాగా జాతకం నేను ఎప్పుడో చెప్పిన అఖిల్ జాతకం పర్సనల్ లైఫ్లో లేదంటే ప్రొఫెషనల్ రెండిట్లలో కష్టం అబ్బాయి రెండింటిలో కష్టం వాళ్ళ అమ్మ ఎన్ని వాళ్ళ అమ్మ అవాయిడ్ చేసుకుంటే నాగార్జున గారికి అప్ప చెప్తే అఖిల్ లైఫ్ సూపర్ అంటే తన మదర్ ఇన్వాల్వ్మెంట్ చాలా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది చంద్రుడు నీషంలో ఉన్నాడు సో చంద్రుడు అంటే తల్లి సూర్యుడు అంటే రవి తల్లి తండ్రి అందుకని చంద్రుడు తగ్గి తల నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ అయితే అఖిల్ జాతకం సూపర్ ఎందుకు నాగార్జున గారి ఫ్యామిలీలో ఎక్కువగా ఇవి రిపీటెడ్ ఇష్యూస్ దోషాలు కరెక్ట్ మాట ఇప్పుడు మరి ఏం లేకపోతే మరి మరి నార్మలే ఉండొచ్చు కదా జాతకాలు నిజం కాకపోతే ఇప్పుడు ఇటు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇప్పుడు నాగార్జున గారి జీవితంలో సేమ్ సీను నాగ చైతన్య సినిమాలో సేమ్ సీను ఇప్పుడు రేపు అఖిల్ గారి జీవితంలో కూడా సేమ్ సీన్ ఉంటుంది అందులో తేడా ఏం లేదు జాతకం అట్లు ఉంది కాబట్టి ఎందుకు అంటే వంశానికి అట్లుంది సో ఆ వంశం వంశ దోషం అంటారు దాన్ని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జాతకాలన్నీ చెక్ చేయండి ఆ జాతకం అన్నిట్లలో గురువు నీచంలో ఉంటాడు అండ్ శ్రీజ చిరంజీవి చిన్న కుమార్ వాళ్ళ ఫ్రెండ్ని చేసుకోబోతుంది ఓకే ఎందుకు అంటే ఆ అమ్మాయి మ్యారిటల్ లైఫ్ ఎందుకలా గురువు నీచంలో ఉన్నాడు అదే చెప్తున్నాను నేను గురువు నీచంలో ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఏడో స్థానాన్ని చూస్తారు నేను గురువును చూస్తా ఆరును చూస్తా ఆరులో గురువు ఉన్నాడు శ్రీజ జాతకాన్ని విశ్లేషిస్తే జాతకంలో శని దృష్టి గురువు మీద ఉంది కుజుడు నీచంలో ఉన్నాడు సో ఆమె జాతకంలో మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నాను మీకు కెమెరా ముఖంగా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పటికి ఆల్రెడీ రెండు అయినాయి ఇంకో రెండు ఉంటాయి అట్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నాను అది కూడా సో గురువు అంచనా వేయచ్చు ఎన్ని ఉంటాయి ఒక మనిషికి అనేది ఆల్రెడీ మూడో భార్యతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే మీ ఉద్దేశం ఈ విడకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారు ఇంకొకరు పెళ్లి జాతకం తిట్టిస్తారు అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మూడు నుంచి నాలుగు అన్నారు సడన్ గా చెప్పిన ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కాబట్టి ఆమె గురించి మాట్లాడిన కంటిన్యూగా మాట్లాడిన ఫ్లో బాబాయ్ అమ్మాయి గురించి మాట్లాడిన అంటే బాబాయ్ది అమ్మాయిది ఈక్వల్ జాతకం జాతకం ఈక్వల్ గురువు ఓకే గురువులో ఉంటే జనరల్ గా మూడు నుండి నాలుగు పెళ్ళిలు అయితే ఎవరికైనా సరే రూల్ అది మనమేమో పర్సనల్ గా వ్యవహారాలు ఇక్కడ అమ్మాయి నాలుగు మూడో పెళ్ళికి సిద్ధం మీరు మీరన్న లెక్క ప్రకారము ఆల్రెడీ బాబాయ్ మూడో పెళ్లి చేసుకున్నారు అమ్మాయి ఆల్రెడీ ఐ థింక్ ఇంకో రెండు మూడు నెలల పెళ్లి అయిపోతుంది మూడో పెళ్లి వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి దేని గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే దేని గురించి అంటే ఈమెకి ఇప్పుడు ఉన్నవాడికి కూడా విడాకులు ఇవ్వబోతారు అనేది మీ అది ఇప్పుడు అప్రస్తుతం అది అది ఎందుకంటే ఆయన నేను చెప్పినా కదా నేను ఏం చెప్పిన మూడు నుండి నాలుగు అయితే అని చెప్పిన ఇప్పుడు మూడు అయింది ఆయనకు ఇంకొకటి ఉన్నది పెండింగ్ ఇవాళ ఇంకో నెలకు అవుతుందో సంవత్సరానికి అయితే చూద్దాం ఓకే ఎవరు మన తెలుగు వ్యక్తి అయి ఉంటారా చెప్పలేము ఫస్ట్ జాతకం ఏదో ఫస్ట్ అయితే అంచనా వేయగలుగుతాం జాతకంలో నేరి నాలుగోది అంటే నా కాదు అసలు శాస్త్రం కూడా రాయలే కదా స్టేట్మెంట్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ అధినేత తన జనసేన అయితే అయితే పర్సనల్ కూడా సంబంధం లేదు నేను అదే కొట్లాడుతున్న స్టార్టింగ్ నుండి ఆయనకు పర్సనల్ వ్యవహారానికి సంబంధం లేదు ఆయన ఎన్ని పెళ్లిలన్నా చేసుకొని అది ఆయన భార్యకు ఆయనకు సంబంధించిన వ్యవహారము అది ఆయన వ్యక్తిగతము రైట్ ఇప్పుడు నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నా తిరుగుతున్నా ఇన్ ద సెన్స్ నాకు ఇష్టం ఉండి ఒక అమ్మాయితో నేను డేటింగ్ చేసిన ఎవరి ఎవరు బాధపడాలి నా పెన్లం బాధపడాలి జనాలకేం బాధ నేను ఆ టైప్ మాట్లాడతాను సో మనకు సంబంధాలు ఆయన అంటే ఆయనకు ఆయన పార్టీ లీడర్ అయినంత మాత్రాన ఇంకా ఆయన ఏం చేయడం లేదా మీరే ఆయన లాస్ట్కు యూరప్ పోయి కనీసం ఓ పబ్లో కూర్చుందామంటే బతకనియారు అమెరికాకు పోయి కసినోలో కూర్చుందామంటే బతకనియారు బ్యాంకాక్ పోతే బతకనియారు ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్కు నిన్న బిడ్డ కోసం అని పోతే అది బ్రష్ పట్టించు ప్రతి ఒక్కరి మీద ఇదే బాధన అంటే ఎంజాయ్ చేయొద్దా లైఫ్లో రైట్ ఓకే సో చూద్దాం ఫ్యూచర్ డెస్టినీ డిసైడ్స్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే శ్రీజా గారికి మూడు నుంచి నాలుగు పెళ్ళిళ్ళు యాజ్ పర్ వేణుస్వామి ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్నాయని తను చెప్తున్నారు రాబోయే కాలంలో మరి అది ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది నేను ఎప్పుడు నేను చెప్పినప్పుడు కామెడీ ఉంటుందమ్మా నేను జాతకం చెప్పినప్పుడు కామెడీ ఉంటుంది నేను అసలు కామెడీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ ఈ పెళ్లిళ్ళకి సంబంధించి పార్టీల మధ్య కార్యకర్తల మధ్య నేను ఒప్పుకోను అది నేను ఒప్పుకోను నేను ఒప్పుకున్నాను నేను దాని గురించి నేను అసలు ఏకీభవించను ఎందుకంటే తప్పది వ్యక్తిగత నేను అదే చెప్తున్నా నేను నేను ఏం కోరుకుంటా అంటే వ్యక్తిగతము ప్రొఫెషన్ వేరు వేరు చేయాలని అని కోరుకుంటా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే అమ్మా ఇప్పుడు నేను ఇంతమందిని హ్యాండిల్ చేసే నాకు స్ట్రెస్ ఉండదా నేను బెంగాక్ పోవద్దా నేను గోవాకు పోవద్దా ఎందుకు పోవద్దు నువ్వేవాడు అడగడానికి నేను గుళ్ళే అర్చకత్వం చేస్తే పోవద్దు నేను అర్చకుని కాదు కదా ఇస్ ప్రొఫెషన్ ఇప్పుడు నాయి బ్రాహ్మణులు ఉన్నారు నాయి బ్రాహ్మణుల వృత్తిలోకి టాటా వాడ అడిగి ఉన్నాడు బిర్లా వాడ అడిగి ఉన్నాడు రావడానికి ఇప్పుడు కూరగాయల్లోకి రియలే మన రిలయన్స్ వాళ్ళు వచ్చారు అట్లా ఇప్పుడు ఇంతకుముందు అంటే కుల వృత్తులను బేస్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఆస్ట్రాలర్స్ అందరూ ఉన్నారు అమ్మ రైట్ అప్పుడు నాకు తెలిసి తెలంగాణలో ఆస్ట్రాలు తెలుసు వేరే కులస్తులు మత ఇతర కులస్తులు ఇతర మతస్తులు కొన్ని వేరే మంది ఉన్నారు మరి వాళ్ళని కూడా మీరు నాన్ వెజ్ తినకండి చికెన్ తినకండి మటన్ తినకండి మందు తాకండి అంటారా ఇట్ ఈజ్ ఎ ప్రొఫెషన్ ఇట్ ఈజ్ ఎ ప్రొఫెషన్ అంతే ఇక